కాల వ్యాధులకు ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం నేను డాక్టర్ నవీన్ ఎండి ఆయుర్వేద ఫ్రమ్ విశేషశ్యామల ఆయుర్వేదిక్ హాస్పిటల్ కేపిహెచ్బి హైదరాబాద్ యాక్చువల్గా ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి ఆ టాపిక్ వచ్చేసి హెల్త్ హెల్త్ అంటే అందరికీ తెలిసిన విషయమే ఆరోగ్యం దాన్ని ఆయుర్వేదంలో ఏమని పిలుస్తారంటే స్వస్థ అంటే స్వాస్థ స్వస్థ అని చెప్పేసి ఈ టర్మ్స్లో అంటే ఆయుర్వేద సంస్కృత పదాలలో పిలుస్తారనమాట అయితే అసలు జనరల్గా హెల్త్ అనేటువంటిది డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక డెఫినేషన్ ఇచ్చిందనమాట ఆ డెఫినేషన్ని మనం ఆయుర్వేదాల గ్రంథాలలో ఎస్పెషల్లీ చరక సంహితాల్లో చెప్పినటువంటి ఆ ఆరోగ్యం అంటే స్వస్థత స్వస్థ ఆరోగ్యానికి డెఫినేషన్ని రెండింటినీ కొరలేట్ చేసి చూద్దాం ఇప్పుడు అంటే ఇది రీసెంట్గా చెప్పినటువంటి ఒక డెఫినేషన్ని ఒక కొన్ని వేల సంవత్సరాల కిందట అప్పట్లోనే మన పూర్వీకులు ఐ మీన్ ఈ ఆయుర్వేదాన్ని రాసినటువంటి చరక సంహితాలో చరకుడు చాలా బాగా చెప్పారనమాట అయితే దాన్ని ఎంతవరకు మనం కొరలేట్ చేయగలుగుతామో అసలు వాటిని మొత్తం గురించి డిస్క్రిప్షన్ గురించి అంటే దానికి సంబంధించినటువంటి విషయాల గురించి డిస్కషన్ చేద్దామండి ఇది కొంచెము మీకు వినడానికి ఇబ్బందిగా ఉండొచ్చు కానీ తెలుసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా తెలుసుకోవడమే నాట్ ఓన్లీ ఆయుర్వేద రిలేటెడ్ ఫీల్డ్ వాళ్ళే కాకుండా జనరల్ కామన్ పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలన్న ఉద్దేశంతో నేను చేస్తున్న వీడియో ఇది ఫస్ట్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారంగా హెల్త్ యొక్క డెఫినేషన్ ఇచ్చారు దాంట్లో ఏమని మెన్షన్ చేస్తాడు హెల్త్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అంటే ఏంటంటే అండ్ నాట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ది డిసీజెస్ ఆర్ ఇన్ఫర్మిటీ అంటే ఏంటంటే ఇక్కడ ఏమంటుండో ఒక స్టేట్ అంటే ఒక స్థితి ఎలాంటి స్థితి అంటే ఫిజికల్గాను మెంటల్గాను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అదేవిధంగా సోషల్ వెల్ బీయింగ్ అంటే సాంఘికంగా కూడా సమాజపరంగా కూడా మనము వెల్ బీయింగ్ మంచి పౌరులాగా ఉండాలి అలా అని చెప్పారు అంటే ఓన్లీ డిసీజెస్ మాత్రమే లే లేకుండా ఉండడం కాదు ఇన్ఫర్మిటీ అంటే బలహీనతలు లేకుండానే ఉండం ఉండటం కాదు ఫిజికల్ గాను మెంటల్ గాను సోషల్గాను వెల్ బీయింగ్గా ఉండడమే హెల్త్ అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు హెల్త్ డెఫినేషన్ అనేటువంటిది ఇచ్చారండి అయితే మనం ఆయుర్వేదిక్లో అప్పట్లో చరక సంవితాలు ఒక ఆయుర్వేదంలో హెల్త్ డెఫినేషన్ ఉందన్నమాట దాంట్లో ముఖ్యమైనటువంటి శ్లోక వెరీ ఇంపార్టెంట్ శ్లోక ఎవరీ ఆయుర్వేదిక్ స్కాలర్ అందరికీ తెలిసి ఆయుర్వేదిక్ ఫీల్డ్కి తె ఆయుర్వేదిక్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఆయుర్వేదాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిన మంచి ఒక గొప్ప శ్లోకం అది ఆ శ్లోకం వచ్చేసి సమదోష సమాగ్నిశ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనహ స్వస్థ ఇత్యభిధీయతే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ స్వస్థ ఇత్యభిధీయత అన్నారు అంటే దీన్నే హెల్త్ అని అంటాము అని లాస్ట్ చెప్పాలన్నమాట దేన్ని వెళ్తానంటాం సమ దోష అంటే సమ అంటే ఈక్వల్గా దోషాలు ఉండాలి అసలు దోషాలు అంటే ఏంటి తెలుసుకుందాం సమాగ్నిష సమ ఈక్వల్గా అగ్ని ఉండాలంట అసలు అగ్ని ఏంటి సమధాతు సమంగా ధాతు ఉండాలంట ఆ ధాతువులు అంటే ఏంటిది మల సమమైన మలాలు మలాలు ఉండాలి వాటి యొక్క క్రియ వాటి యొక్క ఫంక్షన్స్ కూడా ఉండాలి అదేవిధంగా ప్రసన్న అంటే ప్లజెంట్గా ప్లీజ్గా అంటే ఒక ప్రశాంతంగా ఆత్మ ఇంద్రియ మనస్ వీటినన్నింటినీ కలిపి స్వస్థ ఆరోగ్యం హెల్త్ అని అంటారంట అసలు ఈ వర్డ్స్ అన్నీ కూడా సంస్కృత పదాలు సో ఈ సంస్కృత పదాలు ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఆయుర్వేదిక్లో ఏంటి అసలు ఈ పదాలకు మీనింగ్ ఏంటి అని తెలుసుకుంటే అప్పుడు మనకి ఆరోగ్యం అంటే ఏంటి హెల్త్ అంటే ఏంటిది హెల్త్ డెఫినేషన్ ఆయుర్వేదంలో చరక సంహిత అనే ఒక గ్రంథంలో ఏ విధంగా ఇచ్చారని తెలుస్తుంది అన్నమాట ఫస్ట్ ఇవన్నీ కొంచెం కొత్తగా ఉంటాయి ఇప్పటి వరకు వినని వాళ్ళకు కొంచెము చెప్పేవన్నీ కూడా నేను నా పర్సనల్ ఒపీనియన్ కాదండి చెప్పింది ఒక ఆయుర్వేదిక్ ఫేమస్ ఒక టెక్స్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దోషాస్ దోషాస్ ఆర్ త్రీ మూడు దోషాలు ఉంటాయి దోషాలు అంటే ఏంటంటే బాడీ యొక్క హ్యూమర్స్ అనమాట బాడీలో ఉండేటటువంటివి శరీరాన్ని నడిపించేటటువంటివి శరీరాన్ని మెయింటైన్ చేసేటటువంటివి ఏంటి దోషాలు మూడు దాంట్లో ఫస్ట్ వాత పిత్త కఫము ఈ పదాలు మనం రెటూన్ లైఫ్లో వింటూనే ఉన్నాం పెద్దవాళ్ళు ఏమంటారు పే నొప్పులు రాగానే నాకు వాతం ఎక్కువైంది నొప్పులు వచ్చాయని అంటారు ఈ పదం జనరల్గా అందరు వింటారు పిత్తము ఏదైనా డి ఇండైజెషన్ అయినా కూడా బా లోపల వేడి బాడీ అంతా ఎక్కువగా హీట్నెస్ అనిపించినా ఏదైనా వేడిగా అనిపించినా కూడా నాకు లోపల పిత్తం ఎక్కువైంది అని అంటారు అదేవిధంగా కఫం కఫం అంటే ఏంటంటే జలుబు చేసినప్పుడు కానీ లేదంటే దగ్గు వచ్చినప్పుడు కానీ దాంతోపాటు స్ఫుటం బయటపడుతుందనమాట కఫము పడ్డది కఫం వచ్చింది నాకు అనే ఈ జనరల్ టర్మ్స్ కామన్ మ్యాన్ జనరల్ జనరలైజ్డ్ పబ్లిక్లో ఈ పదాలు అనేటువంటి రొటీన్గా వింటూనే ఉన్నాం అయితే సో ఈ వాతము పిత్తము కఫం అంటే ఏంటో తెలియకుండా కూడా ఆ పదాలనేవి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం సో ఈ వాత పిత్త కఫాలు అనేటువంటివి ఈక్వల్గా అంటే సమంగా అంటే పెరగకుండా తగ్గకుండా ఈక్వల్లీ బ్రేమ్ స్టెట్లో ఉండాలనేది ఈ శ్లోక యొక్క మీనింగ్ అగ్ని సమాగ్నిశ్చానల్ అగ్ని అంటే ఏంటంటే డైజెస్టివ్ ఫైర్ డైజెస్టివ్ ఫైర్ అంటే జనరల్గా మనకు డైజెస్షన్ కావాలంటే కొంచెం అగ్ని డైజెస్టివ్ ఫైర్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ ఆయుర్వేదంలో వచ్చేసి అది కూడా ఈక్విలిబ్రియం స్టేట్లో ఉండాలి అంటే ఎక్కువ ఉండకూడదు అగ్ని అనేటువంటిది ఫైర్ డైజెస్టివ్ ఫైర్ తక్కువ ఉండదు యాక్చువల్గా ఆయుర్వేదంలో త్రయోదశ అగ్నులు అంటే పదమూడు అగ్నులు చెప్తారనమాట అది ఇంకా డెప్త్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది నేను నెక్స్ట్ వీడియోస్లో నేను వాటి కవర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి సమధాతు ఈక్విలిబ్రియం స్టేట్లో ఉండేటటువంటి ధాతు ధాతు అంటే ఏంటంటే ఇక్కడ బాడీలో టిష్యూస్ని తీసుకుంటారు అనమాట అయితే జనరల్గా ఒక కామన్ మ్యాన్గా మనకు తెలిసిన టిష్యూస్ అంటే కణజాలాలు ఏంటంటే మజిల్ టిష్యూ అంటే కండరాలు ఒక టిష్యూ నర్వస్ టిష్యూ నాడీ వ్యవస్థ ఒక టిష్యూ అట్లా ఇవి తెలుసు అట్లా ఆయుర్వేదంలో సెవెన్ టైప్స్ ఆఫ్ అంటే ఏడు ధాతువులు అనమాట సప్త ధాతువు అని అంటారు అనమాట సప్త ధాతు సిద్ధాంతం అనేటువంటి ఉంటుంది చాలా ఫేమస్ దాంట్లో రసరక్త మాంస మేధో అస్థి శుక్ర ఇవి ఏడు ధాతువులు సో దాంట్లో ఫస్ట్ రస ప్లాస్మా స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మ్యాటర్ని బాడీలో ఉండేటట్టు దాన్ని రసాగా తీసుకుంటారు రక్తం రక్త అంటే బ్లడ్ ఏ విధంగానైతే బ్లడ్ టిష్యూ ఏదైతే బాడీలో ఉంటుందో ఇక్కడ కూడా రక్త అనేటువంటిది ఒక ధాతువుగా తీసుకున్నారు రసరక్త మాంస మాంసం ఆల్రెడీ చెప్పుకున్న మజిల్ మజిల్ టిష్యూ అంతా కూడా రసరక్త మాంస మేధు మేజ వచ్చేసి అడిపోస్ టిష్యూ ఎక్కువ కొలెస్ట్రాల్కి సంబంధించిన టిష్యూ అంతా కూడా మేధో రసరక్త మాంసం ఏదో అస్తి అస్తి వచ్చేసి బోనిటిష్యూ బోన్స్ అన్నిటి కూడా అస్థిగా తీసుకున్నాం రసరక్త మాంసం ఏదో అస్తి మజ్జ మజ్జ వచ్చేసి బోన్ మ్యారో బోన్ మ్యారోని కూడా ఇక్కడ ఒక ధాతుగా తీసుకున్నాం శుక్ర అనమాట శుక్ర అంటే మనకి స్పాము సెమెను వీటికి సంబంధించినటువంటి ఈ టిష్యూని అండ్ రిప్రొడక్టివ్ సిస్టంలో వచ్చేటటువంటి టిష్యూస్ని సారీ రిప్రొడక్టివ్లో ఎస్పెషల్లీ శుక్రానికి సంబంధించినటువంటి ఇది తీసుకుంటారనమాట అయితే ఈ రసరక్త మాంసం ఏదో వస్తే మజ్జాస్ అనేటువంటి ఈ సప్త ధాతుస్ ఇవన్నీ కూడా ఈక్విలిబ్రియం స్టేట్లో ఉండాలని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో అండ్ మల సో ఏ విధంగా అయితే త్రిదోషాస్ సప్త ధాతుస్ ఉన్నట్టు కానీ త్రిమలాసు ఉంటాయి అనమాట మల అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఎక్స్ అంటే అంటే విసర్జించదలిగిన పదార్థాలు అనమాట దాంట్లో ఎక్కువ తెలిసింది తెలిసిందేంటి విసర్జించేది ఏంటంటే యూరిన్ మూత్రము విసర్జించాలి మలం అది పురుషం అంటే మోషన్ని విసర్జించాలి అండ్ స్వెట్ స్వేదం ఈ మూడిటిని కూడా అంటే స్వేద మూత్ర పురుషయో ఈ మూడింటిని కూడా మనం త్రిమలాలుగా తీసుకుంటాం అనమాట అండ్ వాటి యొక్క క్రియ వీటి యొక్క ఫంక్షన్స్ కూడా ఈక్వల్ బ్రియంగా ఉండాలి అంటే దోషాస్ ఏవైతే మూడు దోషాల యొక్క ఫంక్షన్ సప్తధాతువుల యొక్క ఫంక్షన్ అండ్ మలాలు వీట ఇవన్నీ కూడా వీటి యొక్క పనులు కూడా కరెక్ట్గా ఉండాలని అనమాట ప్రసన్న అంటే ప్లజెంట్గా అంటే ఏంటంటే ఒక ప్రాపర్గా ఉండేటటువంటి ఆత్మ ఇంద్రియాస్ ఇంద్రియాస్ అంటే ఆల్ ఆర్గాన్స్ సెన్స్ ఆర్గాన్స్ మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అండ్ మనస్ ఉభయాత్మక మనసు అంటారు ఇవన్నీ కూడా ప్రసన్నంగా ఉండాలి అంటే ఇక్కడ ఏం అంటే ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఇదే ఏదంటే ఫిజికల్గా ఉండాలి మెంటల్గా ఉండాలి వాటి యొక్క క్రియలు కూడా బాగుండాలి అంటే ఇవన్నీ బాగున్నప్పుడు ఏమంటే సోషల్ వెల్బియంగ్గా ఉంటారనమాట అయితే ఇక్కడ కొంచెం మనకు డైజెషన్ ఏంటంటే కాని విషయం డైజెషన్ కాని విషయం ఏంటంటే అసలు మీరు అన్నది బాగానే ఉంది దోషాలు అంటే ఇవి అని చెప్తున్నారు ధాతుస్ అంటే ఏడు ఉంటాయని చెప్తున్నారు మలాలంటే అంటే మూడు ఉంటాయి మేము నమ్మదవుతాం ఆత్మ ప్రసన్నంగా ఉండడం ఏంటండి ఇంద్రియాలు ఓకే ఆర్గాన్స్ బాగుండాలి ఒప్పుకుంటా మనసు ఓకే మనసు కూడా మనకు తెలుసు కాబట్టి వింటున్నాం కాబట్టి అది ప్రజెంట్గా ఉంటే సైకలాజికల్ స్టేటస్ కింద తీసుకొని చెప్తున్నాం అనమాట సో ఆయుర్వేదాకి జనరల్గా తీసుకునేటటువంటి ఆయుర్ జనరల్గా మనకు తెలిసిన విషయాలకి చాలా డెప్త్ సైన్స్ వచ్చేసి ఆయుర్వేద సైన్స్ అనమాట సో ఆయుర్వేదం అంటే ఏంటంటే వేదాలు నాలుగు ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వనవేద ఈ నాలుగు వేదాలకి నాలుగు ఉపవేదాలు ఉంటాయి అన్నమాట దాంట్లో అధర్వణ వేదం యొక్క ఉపవేదం వచ్చేసి ఆయుర్వేదం అనమాట సో ఆయుర్వేదం ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక సైన్స్ కన్నా కూడా ఒక స్పిరిచువల్ సైన్స్గా చెప్పవచ్చు అంటే వేదాల నుంచి వచ్చే అదొక నాలెడ్జ్ అదొక జ్ఞానం ఆయుర్వేదం అనేటువంటిది సో ఎంత డెప్త్ నాలెడ్జ్ ఎంత డెప్త్ సైన్స్ అయితే మన హెల్త్ బాగుండాలంటే మన ఆత్మ కూడా బాగుండాలని అంటున్నారు ఆత్మ ఏ విధంగా బాగుంటుంది ఇంద్రియాలు బాగుండాలి సెన్స్ ఆర్గన్స్ మోటర్ ఆర్గన్స్ బాగుండాలి మనస్సు ఓకే మనం ఫీల్ అవుతాము ప్రేమిస్తాము మనసు కూడా బాగుండాలి ఆత్మ కూడా బాగుండాలని చెప్తారు సో ఇంత డెప్త్ సైన్స్ని బేస్ చేసుకొని ఒక హెల్త్ యొక్క డెఫినేషన్ ఇచ్చారండి ఇవన్నీ కరెక్ట్గానే ఉంటేనే హెల్త్ అనేటువంటిది కరెక్ట్గా ఉన్నట్టు అని చెప్తారనమాట సో నాకు తెలిసి ఇవన్నీ కరెక్ట్గా ఉండే పర్సన్స్ అయితే ఎవరు ఉండరు సో నైంటీ నైన్ పర్సెంట్ అందరము డిసీజ్డ్ పర్సన్స్ అంటే హెల్త్ అనేటువంటిది అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరికీ లేదు ఇక్కడ ఒక దగ్గర ప్రాబ్లం అయితే ఉంది అంటే ఏ ఒక్కరికి కూడా ప్రాపర్ హెల్త్ లేకుండా ఉండే ఒక సిచ్యువేషన్లో ఒక పరిస్థితుల్లో ఒక ఎన్విరాన్మెంట్లో బతుకుతున్నామంటే మనమే అవేర్నెస్ తెచ్చుకోవాలి అసలు ఎలాంటి ఎన్విరాన్మెంట్లో బతుకుతున్నాము మన లైఫ్ గురించి మన హెల్త్ గురించి ఆ హెల్త్ యొక్క అవేర్నెస్ గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాల్సిన విషయం అనేటువంటిది అవసరం అనేటువంటిది ఉందని నేను వీటి డెఫినేషన్స్ చెప్పానండి వీటి యొక్క డెప్త్ సైన్స్ గురించి డెప్త్ నాలెడ్జ్ అనేటువంటిది నేను రాబోయే వీడియోస్లో చెప్తాను కొంచెం పేషెన్స్గా వినాలండి బట్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ సెంటెన్స్ ఎవ్రీ వర్డ్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఫ్రమ్ చరక సంహిత అనే ఒక గ్రంథం నుంచి ఆయుర్వేదాకు సంబంధించినటువంటి ఒక గ్రంథం నుంచి చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకునే ఉద్దేశం ఉండే ఎనీ వ్యూయర్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వగలుగుతాను సింపుల్గా కామెంట్ చేసేస్తున్నారు ఏం వినకుండా కూడా ఏదో చెప్పేస్తున్నారు ఏదో వినేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి ఏదైనా చెప్పేస్తున్నారని సింపుల్గా కామెంట్ చేస్తున్నారు జనరల్గా నేను కామెంట్స్ చూడను కానీ నా ఫ్రెండ్స్ కానీ మా డాక్టర్స్ కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఆ కామెంట్స్ చూసి నాకు చెప్తున్నప్పుడు ఏంటంటే ఎందుకు ఇంత రిస్క్ తీసుకొని ఈ విషయాలన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది అందరూ పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు అని నేను కామెంట్స్ గురించి భయపడను కాకపోతే ఏంటంటే ఐ వాంట్ టు షేర్ సమ్ నాలెడ్జ్ టు యూ యూ ప్లీజ్ అండర్స్టాండింగ్ మై హంబుల్ రిక్వెస్ట్ విన ఓపిక ఉంది తెలుసుకోవాలనే ఉద్దేశం అంటే వినండి లేదు అంటే సింప్లీ స్కిప్ ద వీడియో బట్ డోంట్ జడ్జ్ ద వీడియో అండ్ జో డోంట్ జడ్జ్ ఎ డాక్టర్ అండ్ వాళ్ళ నాలెడ్జ్ని సింపుల్ మాటలతో క్రిటిసైజ్ చేయడం అనేటువంటిది కరెక్ట్గా థ్యాంక్ యూ వెరీ మచ్